గెలుపు ఓటములకి ఎవరు అతీతం కాదమ్మా. గెలుపు ఒకవైపు, ఇప్పుడు చీకటి గురించి చూస్తేనే మనకి వెలుతురు విలువ తెలుస్తుంది. ఈరోజు నేను అందుకే చాలా గొప్ప వాళ్ళు అందరూ అన్న మాట అది. సో అన్లెస్ అంటిల్ యూ గో డౌన్ యూ విల్ నాట్ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ కమింగ్ అప్. ఫర్ ఎవ్రీ యాక్షన్ దిస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సో ద ఫాస్టర్ యూ గో డౌన్ అంత ఎనర్జీతో యూ కమ్ అప్. సో వెన్ ఎవర్ యూ లూజ్ యూ హ్యావ్ టు నో దట్ యూ విల్ విన్ ఇమీడియట్లీ అగైన్. కొంచెం టైం పట్టవచ్చు. ఇట్ కుడ్ బి ద నెక్స్ట్ డే ఆర్ ఇట్ కుడ్ బి అ ఫ్యూ నెక్స్ట్ ఇయర్. విల్ జస్ట్ టేక్ టైమ్. మన పని మనం చేసుకుంటూ పోవాలి. తర్వాత డెసిషన్ అనేది మన చేతుల్లో లేదు. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ యువర్ డే, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ నాట్ యువర్ డే. సో విన్నింగ్ ఆర్ లూజింగ్, టేక్ ఇట్ ఆన్ టు యువర్ స్ట్రైడ్ అండ్ మూవ్ ఆన్. నెగటివ్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే అది అలా కట్టలు తెంచుకున్నలాగా మన మీదకి వచ్చి పడిపోతుంది అమాంతంగా. పాజిటివ్ థింకింగ్ ఇస్ సంథింగ్ విచ్ స్లోలీ గ్రోస్ ఇన్ యూ. చాలా పురాణాల్లో చూసినా కూడా చెడు మీద మంచి గెలవడానికి చాలా కాలం పట్టింది. మంచి మీద చెడు త్వరగా గెలిచిపోయింది, కానీ చెడు మీద మంచి గెలవాలి అని అంటే కొన్ని సంవత్సరాలు కొన్ని కాలాలు పట్టింది. ఈ ప్రపంచాన్ని ఈ భూమిని వదిలి వెళ్ళిపోవాల్సిందే. ఎవరూ శాశ్వతంగా ఉండలేము. శాశ్వతంగా ఉండేది ఒక్క పేరు మాత్రమే. అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా పుడుతూ ఉంటారు. ఒక మహాత్మా గాంధీ ఒక అరుదుగా పుట్టినటువంటి శాశ్వతంగా పేరు నిండి అలా ఇంకా భారతదేశపు చరిత్ర ఉన్నంత కాలం ఉండిపోయేటువంటి పేరు. డెమోక్రసీ ఎవరిని ఎవ్వరు ఆపలేరు ఇక్కడ. 101% ఎవరికైనా వాక్ స్వతంత్రం. మనందరికీ వాక్ స్వతంత్రం. మన భారతదేశం మన రాజ్యాంగం మనకి కల్పించినటువంటి హక్కు. కానీ మనం మాట్లాడే ఒక మాట అవతల వ్యక్తికి ఉన్నటువంటి ఆశని ఎంతవరకు దాన్ని దిగజార్చిపోతుందో ఒక్కసారి ఆలోచించండి. తప్పులుంటే క్షమించండి, అర్థమయ్యలేకపోతే వదిలేయండి. నా బాధను మీ ఒక్కసారి మీ అందరికీ వెల్లడిద్దాం అనుకున్నాను.